నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి విస్తృత స్థాయి సమీక్ష సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణ బలోపేతం దిశగా అధికారులకు సీఎం దిశానిర్దేశం దేశంలో రెండు పాయింట్ ఐదు శాతానికి దిగువకు కోవిడ్ మరణాల రేటు తెలంగాణలో కనిష్టంగా సున్నా పాయింట్ తొమ్మిది మూడు శాతంగా ఉందన్న కేంద్ర ఆరోగ్య శాఖ నిమ్స్తో పాటు దేశవ్యాప్తంగా ప్రారంభమైన కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ రెండు దశలు పూర్తి కావడానికి మూడు నెలలు పడుతుందన్న ఎయిమ్స్ డైరెక్టర్ అసోంలో పదమూడు జిల్లాలను ముంచెత్తిన వరదలు దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఆరు శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని ఐఎండీ వెల్లడి ఇక వివరాలు సాగునీటి శాఖను పునర్వ్యవస్థీకరించి మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో ఆ శాఖ ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు రాష్ట్రంలోని రెండు కీలకమైన ఇంజనీరింగ్ విభాగాల ముఖ్యులతో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి విస్తృతంగా సమీక్షిస్తారు మొదటగా నీటిపారుదల శాఖపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు నీటిపారుదల శాఖ మంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ శాఖ ముఖ్య అధికారులు సమీక్షకు హాజరయ్యారు రెండు రోజుల పాటు నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణపై వర్క్ షాప్ నిర్వహించి తయారు చేసిన ముసాయిదాను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రికి అందజేశారు దీనిపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చిస్తున్నారు పలు అంశాలపై అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు ప్రస్తుతం నీటిపారుదల శాఖ భారీ మధ్యతరహా చిన్న తరహా ఐడీసీ ప్రాజెక్టులు ప్యాకేజీల పేరుతో విభజించబడి ఉంది వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని తద్వారా పర్యవేక్షణ పటిష్టంగా ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు దాదాపు గంటపాటు పలు అంశాలపై చర్చించారు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్న నేపథ్యంలో గవర్నర్తో ముఖ్యమంత్రి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి గవర్నర్కు వివరించినట్టు సమాచారం అలాగే సచివాలయం భవనాల కూల్చివేత కొత్త సచివాలయ నిర్మాణంతో పాటు పలు అంశాలు చర్చించినట్టు తెలుస్తోంది స్వదేశీ కరోనా వ్యాక్సిన్ దిశగా మరో కీలక అడుగుపడింది హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి ఇద్దరు వాలంటీర్లకు వైద్యులు కోవాక్సిన్ డోస్ ఇచ్చారు భారత వైద్య పరిశోధన మండలి పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకాను అభివృద్ధి చేస్తోంది హైదరాబాద్లోని భారత్ బయోటెక్కు చెందిన బయోసేఫ్టీ లెవెల్ త్రీ ప్రయోగశాలలో టీకాను తయారు చేశారు కోవాక్సిన్ మొదటి రెండవ దశ క్లినికల్ ట్రయల్స్కు ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతిచ్చింది ఢిల్లీలోని ఎయిమ్స్తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాక్సిన్ మానవ పరీక్షల యొక్క రెండు దశలు పూర్తి కావడానికి మూడు నెలలు పడుతుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు ప్రారంభంలో వంద మందిపై మానవ విచారణ జరుగుతుందని చెప్పారు స్వదేశీ వ్యాక్సిన్ అభివృద్ధిని గొప్ప విజయంగా పేర్కొన్న గులేరియా ట్రయల్స్ కోసం వాలంటీర్ల నమోదుకు చక్కని స్పందన లభించిందని వెల్లడించారు పన్నెండు నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయస్సున్న ఆరోగ్యవంతులైన వ్యక్తులను మాత్రమే లో చేర్చుకుంటామని తెలిపారు ये फेज़ टू स्टडी है और इसमें वैक्सीन के तीन फार्मुलेशन्स ट्राई किए जाएंगे साज कोविड जो वैक्सीन है उसके तीन सब यूनिट्स ट्राई किए जाएंगे और पहले फेज में हम ये देखते हैं कि सेफ है और डोज रेंज देखते हैं कि कितना डोज देना चाहिए जिससे वैक्सीन की एफिकेसी होगी तो ये फेज़ वन ट्रायल पहले होगा उसके बाद फेज टू टू सी हाउ इट इज దేశంలో కరోనా మరణాల రేటు రెండు పాయింట్ ఐదు శాతం దిగువకు చేరింది ఇతర దేశాలతో పోలిస్తే భారత్లోనే అతి తక్కువగా మరణాల రేటు రెండు పాయింట్ నాలుగు తొమ్మిదిగా నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది జూలై ప్రారంభంలో రెండు పాయింట్ ఎనిమిది రెండుగా ఉన్న మరణాల రేటు ఆ తర్వాత గణనీయంగా తగ్గుతూ వచ్చిందని పేర్కొంది పద్నాలుగు రాష్ట్రాలలో మరణాల రేటు ఒకటి కంటే తక్కువగా ఉందని తెలంగాణలో మరణాల రేటు కనిష్టంగా సున్నా పాయింట్ తొమ్మిది మూడుగా నమోదైందని తెలిపింది కరోనా కట్టడి వ్యూహాలు టెస్టుల్లో వేగం వైద్య విధానం వల్ల ఇది సాధ్యమైందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది మరోవైపు దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు అరవై మూడు శాతం ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు దేశంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా నలభై వేల నాలుగు వందల ఇరవై ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య పదకొండు లక్షల మార్కు దాటింది ప్రస్తుతం దేశంలో యాక్టివ్గా ఉన్న కేసుల కంటే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారు రెండింతలుగా ఉన్నారు ఇప్పటి వరకు ఏడు లక్షల ఎనభై ఏడు వేల మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు మరో మూడు లక్షల తొంభై వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు కాగా కరోనా వ్యాధి చికిత్సకు సంబంధించి ఐసీఎంఆర్ నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది ఇకపై కరోనా లక్షణాలు లేకుంటే పదిహేడు రోజుల విశ్రాంతి తర్వాత వైద్యుల్లోకి వెళ్లవచ్చని పేర్కొంది ఇక ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు కరోనా నిర్ధారణ అయితే వెంటనే స్థానిక ఆరోగ్య ప్రతినిధులకు సమాచారం అందించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది రోగికి కరోనా నిర్ధారణ అయితే వెంటనే మరో గదికి తరలించాలని పరిస్థితులు అనుకూలిస్తే దగ్గరలోని కోవిడ్ ఆసుపత్రికి తరలించాలని సూచించింది రోగుల వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులన్నీ అందుబాటులో ఉంచాలని పేర్కొంది రోగికి చికిత్స అందించిన డాక్టర్లు నర్సింగ్ సిబ్బందిని పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్కు తరలించాలని సూచించింది ఇక రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది కరోనా పరీక్షలు సమాచారం ఇచ్చే తీరుపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన అధికారులపై కేసు పెట్టి సస్పెండ్ చేయాలని ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని అడ్వకేట్ జనరల్ను ధర్మాసనం ప్రశ్నించింది కరోనా పరీక్షలు హెల్త్ బులెటెన్లలో సమగ్ర సమాచారం ఇవ్వాలన్న దానిపై పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ ఒక్కటి కూడా అమలు కాలేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది బులెటెన్లలో ఇప్పటికీ సమగ్ర వివరాలు ఇవ్వడం లేదని ఆసుపత్రుల వారిగా అందుబాటులో ఉన్న బెడ్లు వెంటిలేటర్ల వివరాలు తెలపడం లేదని పేర్కొంది అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు దాచిపెట్టి కోర్టును తప్పుదువ్వ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రజలు ఫిర్యాదు చేసేందుకు మరిన్ని ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయాలని సూచించింది వైద్య ఆరోగ్య శాఖ వెబ్సైట్ను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది హైదరాబాద్లోని నిసా సెంటర్లో జరిగిన సిఐఎస్ఎఫ్ ఈ దీక్షాంత్ సమారోహ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్తో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ఈ సందర్భంగా వర్చువల్ గా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు మౌలిక సదుపాయాలను కాపాడుకునే ఉన్నత శక్తిగా తమ కర్తవ్యాన్ని గౌరవంగా దృఢ చిత్తంతో నిర్వహిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు శిక్షణా కాలాన్ని పూర్తి చేసిన అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు Have displayed unparalleled dedication while performing their duties in the face of the pandemic. I deem all those who are posted at airports and engaged in passenger security are all our corona warriors. Even the fast CSF has saved many innocent lives from traffickers. In force has helped

అటువంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలనా అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఆలనా కార్యక్రమంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధుల ఆలనా పాలన చూసేవారు కరువవుతున్న ఈ కాలంలో వారికి సరైన వైద్యం అందని ద్రాక్షగానే ఉంటుంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో వారి పరిస్థితి మరింత దయనీయం ఇలాంటి వృద్ధులకు చేయుతనందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు మెరుగైన వైద్యం అందించడానికి తీసుకురానున్న ఆలనా కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అమలు చేస్తున్నారు ఆలనా పలియేటివ్ హోమ్ కేర్ సర్వీసెస్ను ఈ నెల మొదటి తేదీన వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు క్యాన్సర్ పక్షవాతం మోకాళ్ళ నొప్పులు లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులను గుర్తించి వారి ఇంటి వద్దకే వెళ్లి చికిత్స అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నేను ఏజుడి నాకు కొంచెం చేతుల నరాల విక్నిస్ ఆ ఆలన ప్రోగ్రాం వాళ్ళు వచ్చి చెకప్ చేసి అన్ని రకాల వాళ్ళు సౌకర్యం చేస్తున్నారు మీకు చాలా కృతజ్ఞతలు వాళ్ళను పంపించినందుకు నేను ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది మాకు ఎవ్రీ మంత్ టూర్ ఒకసారి ఫిక్స్ చేసి పెడతారు మినిమం రోజు మేము విలేజ్ కవర్ చేస్తాం పేషెంట్ దగ్గర పోయి వెళ్ళకపోతాం వాళ్ళకున్న చేస్తారండి హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న సైదాపూర్ వావిలాల చెల్పూర్ వీనవంక శంకరపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని దాదాపు నలభై గ్రామాల్లో రెండు వందల యాభై మంది వరకు వృద్ధులకు ఇంటి వద్దనే చికిత్స అందిస్తున్నారు స్థానికంగా ఉన్న ఆశా వర్కర్ల సహకారంతో వృద్ధులకు సేవలు అందించడంతో పాటు వారి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు రోగులకు వ్యాధి విషమించితే హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో వీరి కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేశామని అందులో వీరికి నాణ్యమైన చికిత్స అందిస్తున్నట్లు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వంశీ తెలిపారు ఇలాంటి ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయడం వల్ల చాలామంది ముసలి వాళ్ళకి ఎవరైనా బెడ్ పేషెంట్స్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను గౌరవనీయులైన సీఎం గారికి ప్లస్ మన గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారికి నా ధన్యవాదాలండి ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలామంది బెనిఫిట్ అవుతున్నారని అనుకుంటున్నాను ఈ విధంగా ఈ ప్రోగ్రాం ఎప్పటికీ ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను డాక్టర్లు ఇంటికే వచ్చి వైద్యం అందించడం పట్ల రోగులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు చాలా ధన్యవాదాలు మాకు మా ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేసినందుకు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ప్రోగ్రాం మంచిగా ఉన్నది సార్ మేము పోవటానికన్నా వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి చేసినందుకే చాలా మంచిగా కనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వ పథకం జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోకి వచ్చే ఆలనా పథకం గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులకు ఆశా కిరణంగా మారింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ సకాలంలో వైద్య పరీక్షలు చికిత్స చేయించుకుని కరోనా మహమ్మారి నుంచి పలువురు సునాయసంగా బయటపడుతున్నారు ఇదే కోవలోకి మెదక్ జిల్లా తుఫాన్ మున్సిపాలిటీ ఉద్యోగి సర్గాల రవి జ్వరం లాంటి కరోనా లక్షణాలతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చేరిన రవికి ఆ తర్వాత కరోనా నిర్ధారణ అయింది ఆ తర్వాత నేచర్ క్యూర్ హాస్పిటల్లో పదిహేను రోజుల పాటు చికిత్స పొందారు తర్వాత తన ఇంటిలోనే ప్రత్యేక గదిలో మరో పదిహేను రోజుల పాటు హోం క్వారంటైన్ పూర్తి చేసి సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడ్డాడు ఈ నెల పదో తేదీ నుంచి మున్సిపల్ వేధుల్లో చేరి తన ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నానని చెప్పారు నిత్యం గ్రామంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాడని ప్రస్తుతం రవి ఆరోగ్యవంతంగా ఉన్నాడని మున్సిపల్ కమిషనర్ కాజా మొయినుద్దీన్ చెప్పారు రవిని సకాలంలో హాస్పిటల్లో చేర్పించి పరీక్షలు నిర్వహించడం వెంటనే చికిత్స అందించడం వల్ల అతనికి వైరస్ నుంచి విముక్తి కలిగిందని తూఫ్రాన్ ఏరియా హాస్పిటల్ డాక్టర్ షేక్ ఆలం తెలిపారు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే డాక్టర్ని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు రోజులు మొత్తం ముప్పై రోజులున్నా సపరేట్ పదిహేను రోజులు ట్రీట్మెంట్ చేసి ఇంటి తర మళ్ళీ పదిహేను రోజులున్నా ఈ బీట్కి వచ్చేసేసినా పనిమీదికి ఎక్కినా హెల్త్ మంచిగా అయినాక ఇంటికి వచ్చేసి ఆయన పని మీదకి ఎక్కి వచ్చిన నాకేమంత వచ్చిందని కూడా తెలియదు నాకు కూడా సార్ నేనైతే రా రాబోద్ద ఉండే నాకు వచ్చింది కూడా తెలియదు నాకే తెలియదు నాకే తెలియదు ఉన్నా బస్కి వచ్చిన అయినా నా పేరు మొహమ్మద్ ఖజా మొహీదుద్దీన్ మా మా సిబ్బంది గజ్జల రవి అనే సరగల రవి అనే వ్యక్తి మా వాటర్ సప్లైలో మా సిబ్బంది ఉన్నారు ఆరో ఆరో తారీఖు జూన్ నెలలో జ్వరం వచ్చిందరం వస్తే అని హాస్పిటల్కి వెళ్ళిండు హాస్పిటల్ అధికారులు దానికి కరోనా సిమ్టమ్స్ కనబడుతుంది దీని అని వాళ్ళకి మన సరగల రవికి గాంధీ హాస్పిటల్కి పంపించారు గాంధీ హాస్పిటల్ వాళ్ళు వెరిఫై చేసి టెస్ట్ చేసి పాజిటివ్ అని డిక్లేర్ చేసి చేసిన తర్వాత మళ్ళీ నేచర్ నేచర్క్యూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది పదిహేను రోజు పదిహేను రోజు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్లీగా మళ్ళీ ఇంట్లో వచ్చి ఇంకా ఇంకా పదిహేను రోజు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు పదిహేను రోజు హోమ్ క్వారంటైన్ తర్వాత మంచి ఆరోగ్యంతో మా మా సిబ్బంది రవి ఇప్పుడు నిధిలో జాయిన్ అయినరు రెగ్యులర్గా ఆఫీస్ డ్యూటీస్ వేస్తున్నారు వాట్సాప్లో లేకుండా రెగ్యులర్ చేస్తుండ్రు దీంతో మనకు తెలిసిందే అంటే జనాలతో రిక్వెస్ట్ ఏంటంటే కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేసి కరెక్ట్ టైంలో మనం టెస్ట్ చేపించుకుని దీనికి మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటే దీనిలో ఏం ఇది లేదు ఈజీగా క్యూర్ అవుతుంది కరోనా నేపథ్యంలో పేదలు పస్తులు ఉండకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా రేషన్ను అందిస్తున్నారు ప్రతి లబ్ధిదారునికి ఐదు కిలోల బియ్యంతో పాటు ఒక కిలోల కందిపప్పు ఉచితంగా అందించడం జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా మరో ఐదు కిలోల రేషన్ బియ్యం ఉచితంగా అందిస్తోంది ఏప్రిల్ నుంచి ప్రతీ నెల యాదాద్రి జిల్లాలోని భువనగిరి మండలంలో ఉన్న ఇరవై ఆరు వేల ఆరు వందల ఇరవై రెండు ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు ప్రతీ నెల ఎనిమిది వందల అరవై ఐదు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు ఉచిత రేషన్ బియ్యం అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చావనా దేరేనా వఫర్ చుక్రియ నా పేరు రేణుక ఇదివరకు మూడు నెలలు ఇచ్చేరి మూడు నెలలు కూడా బియ్యం ఇస్తారు పాత్రలు ఏం లేక చాలా సంతోషంగా ఉంటుంది మళ్ళీ చాలా నమ్మించాను ఇంతకముందు మూడు ఏప్రిల్ మే జూన్ వరకు ఇచ్చారు ఇప్పుడు కూడా జూలై నుంచి నవంబర్ వరకు గవర్నమెంట్ ఫ్రీ ఇస్తారు కాబట్టి అందరూ వచ్చి తీసుకోగలరు ప్రీ బియ్యమే అంత మాస్క్ పెట్టుకొని వచ్చి బియ్యం తీసుకోగలరు ప్రధానమంత్రి విదేశాంగ విధానం రక్షణ విధానంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది రాహుల్ వ్యాఖ్యలు పరిపక్వత లేని నేత మాదిరిగా ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు చతుర్వేది విమర్శించారు తన రణనీతితో స్వచ్ఛందంగా చైనా వెనక్కి తగ్గేలా చేసిన ప్రధాని ఘనతను దేశం మొత్తం కీర్తిస్తుంటే కాంగ్రెస్కు పాల్పోవడం లేదన్నారు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సాధారణం కంటే ఆరు శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది అయితే ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో లోటు వర్షపాతం రికార్డైనట్టు వివరించింది తమిళనాడు పుదుచ్చేరి కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సాధారణం కంటే పదిహేడు శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సాధారణం కంటే పన్నెండు శాతం ఎక్కువ వర్షపాతం బీహార్ పశ్చిమ బెంగాల్ అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే పది శాతం ఎక్కువ వర్షపాతం రికార్డైనట్టు తెలిపింది ఉత్తర వాయువ్య ప్రాంతాల్లోని జమ్ము కాశ్మీర్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల్లో సాధారణం కంటే పంతొమ్మిది శాతం లోటు వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం తెలిపింది ముందు మరోసారి నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి విస్తృత స్థాయి సమీక్ష సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణ బలోపేతం దిశగా అధికారులకు సీఎం దిశానిర్దేశం దేశంలో రెండు పాయింట్ ఐదు శాతానికి దిగువకు కోవిడ్ మరణాల రేటు తెలంగాణలో కనిష్టంగా సున్నా పాయింట్ తొమ్మిది మూడు శాతంగా ఉందన్న కేంద్ర ఆరోగ్య శాఖ నిమ్స్తో పాటు దేశవ్యాప్తంగా ప్రారంభమైన కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ రెండు దశలు పూర్తి కావడానికి మూడు నెలలు పడుతుందన్న ఎయిమ్స్ డైరెక్టర్ అసోంలో పదమూడు జిల్లాలను ముంచెత్తిన వరదలు దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఆరు శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని ఐఎండీ వెల్లడి